ఎప్పుడైనా నిజమేటో నమ్ముతారా? కాకీ బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులు ఉన్నారని అర్థమైందా? దొంగ ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకం అయితే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసిప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఆ ఊపిరి పోతే గాని ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన్ని మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసికాళ్లను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అశోక్ నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్ష్యం నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం అంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఇస్ ఇంపో ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి, లేదా నీ స్నేహితురాలుగా చావాలి. నేను ఇది అశోక్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈరోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. నా పుట్టినరోజు నాడు నువ్వు పెట్టిన గడువు నాకు గుర్తుంది. ఇవాళ December 31st. ఈరోజు నువ్వు వాళ్ళని చంపుతావు. నువ్వు ఇంకో నేరం చేయడానికి వీలేదు అశోక్. నేను చేయలేమను. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈ రోజు నేను చేయాలనుకున్నది ఆపడం ఎవరితరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగడానికి ఇంకా 10 గంటలు టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈరోజు. అందుకే నా శత్రువుల జీవితాలకు కూడా ఈరోజు ఆఖరి రోజు కావాలి. నోబడి కెన్ స్టాప్ మీ. రిమెంబర్ ఇన్స్పెక్టర్, యూ హ్యావ్ ఓన్లీ 10 అవర్స్. మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఐజీ వాళ్ళు ఎవరికి తెలియదు, తెలిస్తే చంపిస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఐజీ గారిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసు. ఇప్పుడు ఆధారం మీ ముందుంది, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. అయ్యా బాబోయ్, అది ఆడది కాదురా నాయుడు, కంచు బత్తాలది. కరెక్ట్ సార్. నువ్వు చెప్పలేదని. నువ్వేం చెప్పలేదురా? వచ్చావా? ఖర్చు మొత్తం నా అకౌంట్లో రాశాను. సగం సంపాదన చూసేవిడరా, ఆఖరి ఊపిరితో ఆడితో శాంతం పెట్టించుకుంది. మన ఊపిరి తీయడానికి ఇప్పుడు అరెస్ట్ వారంట్తో వస్తుంది. అంత తాపీగా పై పెట్ట పీల్చగలుగుతున్నారా బాబు? వెంకటరత్నం. వెంకటరత్నాన్ని అడుగుతున్నాను, చెప్పు. నేనెవ్వరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది కాదయ్యా, అసలు ఆడు దీనికి లొంగిపోవడం ఏంటి? ఇది ఆడిని బొక్కలోయడం ఏంటి? ఇదేదో ఏళ్ళు చూపించి ఏర్లు కొరికేసే పేయితనలాగుందని నా అనుమానం. నేను అగ్నిపర్వతం లాంటి వాడిని, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మసైపోతారు. సెల్లో వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ ఏం జరిగినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. లైఫ్ ఆర్ డెత్. అక్కడ వచ్చిన వాన ఎవరన్నా సత్యగా తగ్గదంటారు. ఇయ్యాలప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం గారు వదిలేసింది ఏంటండి బాబు? ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్టి ఆ జేబులో పెట్టుకోవడానికి. అయినాడు స్టేజుల్లో ఉంటాడు, కానీ సగం కట్టిన ప్లాట్లో ఎందుకుంటాడు? నేను మంటలు చేశాను, చేయించాను, చేయిస్తాను. నువ్వు నా నిరోధిగా చూసినా నేను నిన్ను ఇంకా ఆడదానికనే చూస్తున్నాను. ఆయన మంచి ఫెసిలిటీస్తో కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాం పద, తెల్లారే పాటికి ప్రమోషన్ వస్తుంది.